ఫరియా అబ్దుల్లా ఓ అందాల హైదరాబాదీ. ఆమె మొదటి సినిమా జాతిరత్నాలు చిత్రంతోనే టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె థియేటర్ ఆర్టిస్టు మాత్రమే కాదు, శిక్షణ పొందిన డాన్సర్ కూడా. ఈ బ్యూటీ యూట్యూబర్గా కూడా అందరికీ పరిచయమే. కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా ఇక ఇండస్ట్రీలో తన దూకుడు పెంచేస్తోందని వస్తున్న టాక్పై వలయం టీవీ ప్రత్యేక కథనం. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాలలో జాతిరత్నాలు ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఫరియా అబ్దుల్లా అందాలకు ఫిదా అయ్యారు. అందం ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్లో తన హవాను కొనసాగించడం ఖాయమనే అభిప్రాయాలు బలంగానే వినిపించాయి. అయితే ఆ స్థాయిలో ఆమెకి వెంట వెంటనే అవకాశాలు రాలేదు. ఫరియా మంచి పొడగరి కావడం వలన మంచి హైటు ఉన్న హీరోల జోడీగా మాత్రమే నప్పుతుంది అనుకున్నారు. రీసెంట్గా ఆమె నాగార్జున బంగర్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ సినిమా హైలైట్స్లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫరియా తన జోరు పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. సంతోష్ శోభన్ జోడీగా ఆమె ఒక ఛాన్స్ కొట్టేసింది. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కి వెళ్లనుంది. ఇక రవితేజ రావణాసుర సినిమాలోనూ ఫరియా అవకాశాన్ని అందుకుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. మరో రెండు సినిమాలకు ఆమె సైన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.